ఈ వీడియో వచ్చేసి బాసరా ట్రిప్లైటిక్ సంబంధించిన అప్డేట్ సో ఎవరైతే స్టూడెంట్స్ రీసెంట్గా టెన్త్ కంప్లీట్ చేసుకుని బాసరాలో సెలెక్ట్ అయ్యారో రీఓపెనింగ్ డేట్ అనేది అనౌన్స్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మెన్షన్ చేశారు సో ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం యూరోపెన్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే గర్ల్స్ అండ్ బాయ్స్కి కూడా సపరేట్ డే రోజు రిపోర్ట్ చేయాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు ఇఫ్ ఇన్ కేస్ గర్ల్స్ స్టూడెంట్స్ అయితే ట్వంటీ నవంబర్ బాయ్స్ స్టూడెంట్స్ అయితే ట్వంటీ నవంబర్ రోజు రిపోర్ట్ చేయాలి మార్నింగ్ నైన్ ఏఎం తర్వాత నుంచి మీరు రిపోర్ట్ చేయొచ్చు కాలేజ్లో అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే స్టూడెంట్ కాలేజ్లో జాయిన్ అవుతున్నారో మీతో పాటు ఐదర్ పేరెంట్ లేదా గార్డియన్ ఎవరైనా ఒకరు మాత్రమే ఉండాలి అండ్ మీతో పాటు మీ ఫోటో ఐడి కార్డ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ పేరెంట్ ఐడి కార్డ్ స్టూడెంట్ అండ్ పేరెంట్ ఐడి కార్డ్ రెండు ఐడి కార్డ్స్ మీతో పాటు తీసుకొని రండి అండ్ మెయిన్ గేట్ దగ్గర ఐడీస్ చూపిస్తేనే మీరు మళ్ళీ లోపలికి అలో చేస్తారు అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మీతో పాటు ప్యాకేజ్ అండ్ జంక్ ఫుడ్ లాంటి ఇలాంటివి తీసుకురాకండి సో అవి స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ ద క్యాంపస్ అండ్ నెక్స్ట్ మాస్క్ తప్పనిసరిగా వేయండి అండ్ హాస్టల్కి సంబంధించి కానీ క్లీన్లీనెస్ మెస్కి సంబంధించి ఆరల్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్ అదేవిధంగా మెయిల్ ఐడి ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ హాస్టల్లో కూడా మీకు సపరేట్ రూమ్ ఇన్ ద సెన్స్ ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్కి కలిపి ఒక రూమ్ అనేది అలాట్ చేస్తారు మీరు అందులోనే ఉండాల్సి ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ రూమ్ కాకుండా మీకు ఏమైనా ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే మీరు చీఫ్ వార్డెన్కి ఇంటిమేట్ చేయొచ్చు అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇక్కడ మీతో పాటు తీసుకెళ్లాల్సిన బిలాంగింగ్స్ లిస్ట్ కూడా ఇచ్చారు సో ఈ లిస్ట్ అనేది తప్పనిసరిగా ఇందులో ఉన్నవన్నీ కూడా తీసుకెళ్ళండి అండ్ హాస్టల్ అదేవిధంగా కాలేజ్లో ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ కాకపోతే గురుకులంలో ఇచ్చినట్టుగా ప్యాడ్ కానీ లేకపోతే బుక్స్ కానీ ఇందులో ప్రొవైడ్ చేయరు బాస్టర్ ట్రిప్ లైట్లో ప్రతీది కూడా మనమే పర్చేస్ చేయాల్సి ఉంటుంది సో అందులో ఏంటి అంటే ప్లేట్ గ్లాస్ వాటర్ బాటిల్ టీ కప్ ట్రంక్ బాక్స్ స్వెటర్ శానిటైజర్ పెన్ పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ స్కేల్ బ్రష్ పేస్ట్ షాంపూ సోప్ బాక్స్ బెడ్షీట్ బ్లాంకెట్ అండ్ పిల్లో మాస్క్ అయితే తప్పనిసరిగా అట్లీస్ట్ త్రీ తీసుకెళ్ళండి అండ్ వాటితో పాటు మీ పర్సనల్ బిలాంగింగ్స్ అంటే మీరు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మీకు సంబంధించిన ప్రతి వస్తువు కూడా మీరే తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ వాటితో పాటుగా కూడా స్టడీస్కి సంబంధించి అయితే బుక్స్ పెన్స్ ఎగ్జామ్ ఎగ్జామ్ ప్యాడ్ కానీ లేకపోతే స్కేల్ అట్ ద సేమ్ టైం తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఇయర్ది తీసుకెళ్ళండి అండ్ రిక్వైర్డ్ స్టడీ మెటీరియల్ అండ్ నోట్బుక్స్ అన్నీ మీరే తీసుకెళ్ళాలి అండ్ ఆల్సో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ డోంట్ ఫర్గెట్ దిస్ మీతో పాటు కొంచెం మనీ కూడా తీసుకెళ్ళండి బికాస్ మీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అనేవి మీరే పెట్టుకోవాలి కాలేజ్ వాళ్ళు ఇవ్వరు అండ్ ఆల్సో రిమెంబర్ వన్ థింగ్ మీ దగ్గర ఉండే ఏ వస్తువుకైనా మీరే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేది వహించాల్సి ఉంటుంది మీరు అవి పోగొట్టుకున్నట్టయితే ఎవరు కూడా అక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు మీరు మాత్రమే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సో జాగ్రత్తగా పెట్టుకోండి అండ్ అంబ్రిల్లా టార్చ్ లైట్ క్యాచ్ కాలేజ్ బ్యాగ్ అండ్ టూ లాక్స్ బికాస్ ట్రంగ్ బాక్స్ తీసుకెళ్తారు కాబట్టి లాక్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ అండ్ వేసుకోవడానికి స్లిప్పర్స్ షూస్ అండ్ అల్మార్స్ ఉంటాయి మనకి హాస్టల్స్ రూమ్లో సో షెల్ఫ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో వాల్ హ్యాంగర్స్ తీసుకెళ్తే అయితే బెస్ట్ స్కార్ఫ్ స్టడీ చైర్ కూడా తీసుకెళ్ళండి అండ్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఏమైనా మిస్ అయి ఉంటాను కావచ్చు సో ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ బిలాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో సో అన్నీ చూసి కూడా బ్యాగ్లో సర్దేసేయండి నెక్స్ట్ డే కాలేజ్కి వెళ్ళేసి రిపోర్ట్ చేసేయండి అండ్ ఆల్ ద బెస్ట్ క్యాంపస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఐ పర్సనలీ సో దాట్ ఇక ఎడ్యుకేషన్ అంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యూ నేను చదువుకోవాలి అని అనుకుంటాను అని ఎవరైతే స్టూడెంట్స్ అనుకుంటారో అక్కడ మీకు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి and don't miss this opportunity and all the best.